आशा కార్యకర్తలను పర్మనెంట్ ఉద్యోగులుగా నియమించాలన్నారు ఆశా వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు రామలక్ష్మి. విశాఖ జిల్లా చోడవరం నియోజకవర్గంలో ఆశా కార్యకర్తలు గ్రామ సచివాలయంలో నిరాహార దీక్ష చేపట్టారు. ఆశా కార్యకర్తలకు చట్టబద్ధమైన సౌకర్యాలన్నీ కల్పించాలని డిమాండ్ చేశారు. కోవిడ్ సమయంలో పనిచేస్తున్న ఆశా కార్యకర్తలకు అదనపు జీతం ఇవ్వాలన్నారు. కరోనా సమయంలో సేవలు అందిస్తూ మృతి చెందిన ఆశా వర్కర్లకు 50 లక్షల బీమా పథకం అమలు చేయాలని రామలక్ష్మి ఈ దీక్షలో ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు. జూన్ 20వ తారీఖున డిమాండ్ సెట్ డే సందర్భంగా సచివాలయం దగ్గర నిరసన కార్యక్రమం తెలియజేస్తున్నాము. మా మెయిన్ డిమాండ్ ఏంటంటే ఆశా వర్కర్లందరినీ పర్మనెంట్ చేయాలి. అలాగే కోవిడ్-19 డ్యూటీలు చేస్తున్నాం కనుక ఇప్పుడు ఇచ్చే 10,000 గౌరవ వేతనం కాకుండా అదనంగా 10,000 గౌరవ వేతనం ఇవ్వాలని, అలాగే సంక్షేమ పథకాలన్నీ ఆశా వర్కర్స్కి అమలు చేయాలని. ఇప్పుడు ఏంటంటే గతంలో ఫ్యాంక్షన్లు భర్తలు చనిపోతే వచ్చిన ఫ్యాంక్షన్లు ఇచ్చారు ఇప్పటి వరకు, ఇప్పుడు ఏంటంటే అవి తొలగిస్తున్నారు. కొత్తగా ఈ మధ్య భర్తలు చనిపోయిన వాళ్ళు కూడా ఫ్యాంక్షన్లు పెట్టుకుంటే నువ్వు ఆశా వర్కర్ కదా, నీకు 10,000 జీతం వస్తుంది, నీకు ఈ ఫ్యాంక్షన్ రాదు అని చెప్తున్నారు. అలాగే ఇల్లు కానీ ఇళ్ల స్థలాలు కానీ ఇలాంటివి ఏమి కూడా ఆశా వర్కర్లకి వర్తించట్లేదు. ముఖ్యమంత్రి గారు మా గోడు విని ఆశా వర్కర్ విశాఖపట్నం జిల్లా